మన ప్రపంచం మనకి చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ మనం చరిత్రలో ఇంతకు మునుపెన్నడూ లేనంత ఆధునికమైన ప్రపంచంలో నివసిస్తున్నాం. ఫుడ్, షెల్టర్, సెక్యూరిటీ వీటిని మనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. కానీ చరిత్రలోని 99.99% మానవుల జీవన విధానం చాలా డిఫరెంట్గా ఉండేది. మన కథ 60 లక్షల సంవత్సరాల క్రితం హోమినీని తెగకు చెందిన కోతుల నుండి మనం విడిపోయినప్పుడు మొదలైంది. 28 లక్షల సంవత్సరాల క్రితం మొదటి హోమోజాతి ఉద్భవించింది. వీరు మొదటిసారిగా రాతి పనిముట్లను తయారు చేశారు. చాలామంది మనం మాత్రం మానవజాతికి చెందినవారమని అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. హోమోసేపియన్స్ అని పిలువబడే మనం 2 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే ఉనికిలోకి వచ్చాం. మనతో పాటు కనీసం 6 ఇతర మానవజాతులు ఉండేవి. తెలివితేటల్లో మరియు సామర్థ్యంలో వారు మనతో సమానమైన వారే. ఇది చూడడానికి ఏలియన్స్తో కలిసి జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. వాటిలో కొన్ని జాతులు మనకంటే చాలా ముందే పుట్టాయి. ఉదాహరణకి హోమోఎరెక్టస్ 20 లక్షల సంవత్సరాల ముందుంచే ఉంది. వీరు మనకంటే 10 రెట్లు ఎక్కువ కాలం ఈ భూమిపై జీవించారు. ఈ ఇతర మానవజాతులన్నీ దాదాపు 10,000 సంవత్సరాల క్రితం కనుమరుగైపోయాయి. వారు చనిపోవడానికి కారణం ఏమిటో మనకు తెలియదు. ఇప్పటి మానవుల డిఎన్ఏలో నియంత్రతాలు మరియు ఇతర మానవజాతుల డిఎన్ఏ కొంత శాతం మిక్స్ అయి ఉంది. వీరు వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా లేదా జాతి పేరుతో జరిగిన మారణ హోమాల కారణంగా చనిపోయి ఉండవచ్చని కొందరు సైంటిస్టుల ప్రతిపాదన. ఏమైనప్పటికీ చివరికి మనం మాత్రం మిగిలాం. 3 లక్షల సంవత్సరాల క్రితం వరకు మానవులు చిన్న చిన్న వేటాడే గుంపులుగా నివసించేవారు. ఈ సమయానికి వారు అగ్నిని కంట్రోల్ చేయడం నేర్చుకున్నారు. మానవుడు అగ్నిని నియంత్రించడం నేర్చుకునే ముందు వరకు ఈ ప్రకృతిలో ఉన్న అనేక జంతువుల్లో ఒక జంతువుగా మాత్రమే జీవించాడు. అగ్ని సహాయంతో ఆహారాన్ని వండడం వల్ల మన ఆహారం మరింత పోషకమైనదిగా మారింది. ఇది మన మెదడు యొక్క అభివృద్ధికి దోహదపడింది. ఎముకలు కొరికే చలిలో వెచ్చదనాన్ని అందించింది. క్రూర మృగాల్ని భయపెట్టి వేటాడడానికి సహాయపడింది. కారు చీకటిని తొలగించి వెలుగును తీసుకువచ్చింది. మానవులు కనుగొన్న విప్లవాత్మక టెక్నాలజీలలో ఇది ఒకటని చెప్పాలి. ఆ కాలం మానవులకు చెక్కతో మరియు రాతితో పనిముట్లు తయారు చేయడం తెలుసు. చనిపోయిన వారిని సమాధి చేయడం వంటి సాంప్రదాయాలు కలిగి ఉండేవారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా వీరికి ఒకరితో ఒకరు మాట్లాడుకునే సామర్థ్యం ఉంది. బహుశా ఇప్పుడున్నంత కాంప్లెక్స్ లాంగ్వేజ్ కాకపోయినా ఒక రకమైన ప్రోటో లాంగ్వేజ్లో మాట్లాడుకునేవారు. శరీర నిర్మాణ పరంగా ఆధునిక మానవులు 2 లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించారు. కానీ ప్రస్తుతం మన తెలివితేటలతో సమానమైన మానవులు కేవలం 70,000 సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చారు. క్రీస్తు పూర్వం 50,000 సంవత్సరం నాటికి మన పరికరాలు మరియు ఆయుధాలు మరింత అడ్వాన్స్ అయ్యాయి. మన కల్చర్ మరింత కాంప్లెక్స్గా మారింది. ఎందుకంటే ఈ సమయానికి మానవులకు మల్టీపర్పస్ బ్రెయిన్ ఫామ్ అయింది. కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ నుండి చిన్న చిన్న డీటెయిల్స్ వరకు స్పష్టంగా వివరించే ఆధునిక భాష ఏర్పడింది. మానవులు పెద్ద పెద్ద సమూహాల్లో కూడా ఈజీగా సహకరించి పనిచేయగలరు. నిజానికి ఈ సామర్థ్యమే భూమిపై ఉన్న ఇతర ప్రాణుల నుండి మనల్ని వేరు చేసింది. అడవిలో ఏ మూలన ఏముందో, ఏ మొక్క విషపూరితమైందో, ఏది ఔషధ గుణాలు కలిగి ఉందో వారికి బాగా తెలుసు. వాతావరణంలో లేదా వారి చుట్టుపక్కల ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే పసిగట్టేయగలరు. అడవిలో జీవించడానికి వారు చిన్నప్పటి నుండి శిక్షణ పొందడం వల్ల వారి శరీరాలు ఒలింపిక్ అథ్లెట్స్లా ఫ్లెక్సిబుల్గా ఉండేవి. ఆ కాలంలో సర్వైవ్ అవ్వడానికి చాలా స్కిల్స్ అవసరం కాబట్టి అప్పటి మానవుల యావరేజ్ బ్రెయిన్ సైజ్ మనకంటే పెద్దదిగా ఉండేది. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరం నాటికి చాలా చోట్ల మానవులు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. వ్యవసాయం వల్ల ప్రతిదీ చాలా త్వరగా మారిపోయింది. ఇంతకు ముందు వరకు ఆహారం కోసం అందరూ వేటాడవలసి వచ్చేది. ఇప్పుడు కొంతమంది వ్యవసాయం చేస్తే చాలు, అందరికీ సరిపడే ఆహారం వస్తుంది. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయడం, వెపన్స్ మరియు టూల్స్ని తయారు చేయడం వంటి స్పెషల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. వ్యవసాయం మరింత మెరుగవడంతో నాగరికత ప్రారంభమైంది. వ్యవసాయం మనకు ఒక నమ్మదగిన ఆహార వనరుగా మారింది. మానవులు మొదటిసారిగా పెద్ద మొత్తంలో ఆహారాన్ని నిల్వ చేయడం మొదలుపెట్టారు. ఈ ఆహార నిల్వలకు రక్షణ అవసరం కాబట్టి ప్రజలందరూ కలిసి చిన్న చిన్న గ్రామాలు ఏర్పరచుకుని జీవించసాగారు. గ్రామాలు నగరాలుగా మారాయి, నగరాలు రాజ్యాలుగా మారాయి, రాజ్యాలు సామ్రాజ్యాలుగా మారాయి. ఇది వేర్వేరు ప్రదేశాల్లో ఉండే ప్రజలు వారి నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. సైంటిఫిక్ రెవల్యూషన్ ప్రారంభమైంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని మార్చేశాయి. దీని తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మన ఆధునిక ప్రపంచానికి పునాది వేసింది. ఎన్నో చరిత్రాత్మక విప్లవాలు కూడా జరిగాయి. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ మన రోజువారీ జీవితాన్ని, ప్రపంచ పనితీరుని తీర్చిదిద్దాయి. ఇదంతా ఎంత వేగంగా జరిగిందో గ్రహించడం చాలా కష్టం. మొదటి మానవజాతుల ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు సుమారు 125,000 తరాలు గడిచాయి. హోమోసేపియన్ సుమారు 7,500 తరాల క్రితం వెలుగులోకి వచ్చారు. 500 తరాల క్రితం మన నాగరికత ప్రారంభమైంది. 20 తరాల క్రితం సైన్స్ వృద్ధిలోకి వచ్చింది. ఇంటర్నెట్ చాలామందికి ఒక తరం క్రితం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మానవజాతి ఇదివరకు ఎన్నడూ అనుభవించిన అత్యంత సంపన్న యుగంలో మనం ఈరోజు జీవిస్తున్నాం. మన ఉనికి భూమి వయసుతో పోలిస్తే 0.001% కన్నా తక్కువ. కానీ ఇంతలోనే
కృత్రిమ నక్షత్రాలతో రాత్రి ఆకాశాన్ని వెలిగించాము. లోహపు పెట్టెల్లో మనుషులను పెట్టి అంతరిక్షంలోకి పంపించాము. ఇతర గ్రహాల్లో రోబోట్లను పంపించాము. విజ్ఞానంపై పట్టు సాధించి విశ్వం యొక్క పుట్టుకు కూడా వివరించాము. ఈరోజు ఒక యావరేజ్ హై స్కూల్ స్టూడెంట్కి విశ్వం గురించి తెలిసినంత కొన్ని శతాబ్దాల క్రితం ఉన్న ఒక టాప్ సైంటిస్ట్ కూడా తెలియదు. భవిష్యత్తు మన కొరకు ఏం దాచిపెట్టిందో ఎవరికి తెలియదు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు, మీకు ఇష్టమైన వాళ్ళతో గొడవ పడినప్పుడు, లేదా జీవితంలో దేనిలోనైనా ఒకసారి ఫెయిల్ అయినప్పుడు, ఈ ప్రపంచం, ఈ జీవితం ఎంత ప్రత్యేకమైనవో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. బహుశా ఈ చిన్న చిన్న విషయాలు బాధపడేంత విలువైనవి కావేమో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.